సారీ సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఏంటి జరిగిపోవటం? ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ సీన్ రిపీట్ అయిందో? నీ చెత్త సూట్కేసు డొక్కు గిటారు బయట పారేస్తా. ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. జరిగితే మీరు చెప్పినట్టే చెత్తరి గాని. చూస్తాను. మన ఇద్దరే ఉన్నాం కాబట్టి ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఇదేం బాగాలేదు, నేను చాలా ఫీల్ అవుతున్నాను. అరే, దీపం పెట్టి అగ్రతలు వెలిగిస్తే అది పెద్ద నేరమా? ఆ విధవలు ఇద్దరు వచ్చి ఇష్టం వచ్చినట్టు వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు నువ్వైనా సపోర్ట్ కు వచ్చావా? రాలేదే. ఉండాల్సినప్పుడు ఉండవు, రావాల్సినప్పుడు రావు. ఏమి స్క్రీన్ ప్లే అయ్యా బాబు, ఏమి క్యారెక్టర్ అనేది. సర్లే, మన మధ్య పూజలు పునస్కారాలు మామూలే, కానీ అగరబత్తులు మాత్రం క్యాన్సిల్. సారీ అబ్బా. ఇప్పుడు ఈ విషయం సత్యానందానికి తెలిస్తే ఇప్పుడేం చేయాలి? నిజం చెప్పేస్తే. నమస్తే, మీరు ఎవరో నాకు తెలియదు, నేను మీకు తెలియదు. ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యి ఉద్యోగం దొరక్క బతకడానికి నైట్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నాను. మీకు ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు తెలుసు. ఏం చేస్తాం చెప్పండి, నా పరిస్థితి అలాంటిది అన్నట్టు మీకు తెలియకుండా మీ గదిలోనే నెల రోజులుగా ఉంటున్నాను. ఎక్కువ అద్దె పెట్టి సొంతంగా రూమ్ తీసుకోలేనండి అని రిక్వెస్ట్ చేస్తే సత్యానందం ఈ ఏర్పాటు చేశాడు. సత్యానంద ఇడియట్, నీ పని చెప్తా. తొందరపడి అతన్నే అనకండి, నన్ను బయటికి ఎంటేస్తాడు. పగలంతా మీరుండరు, రాత్రులు నేనుండను, కాబట్టి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అసలు మీకు ఈ ఉత్తరం రాయడానికి కారణం ఏంటంటేనండి, మీరు ఈ గదిలో అందంగా డెకరేట్ చేసుకున్న కృష్ణుని బొమ్మ పొరపాటు నా చేయి తగిలి కింద పడి పగిలిపోయిందండి. పగిలిన ముక్కులు బయట పారేసి ఏమీ తెలియనట్టు ఎస్కేప్ అవ్వచ్చు, కానీ నేను అలా ఉండలేనండి. అది నా వీక్నెస్. అంచేత నిజాయితీగా జరిగింది జరిగినట్టుగా మీకు చెప్పి గిల్టీ ఫీలింగ్ దూరం చేసుకోవాలని ఉత్తరం రాస్తున్నాను. మీరు పర్మిట్ చేస్తే తప్ప నేను ఇక్కడ ఉండలేను కదండి అన్నట్టు ప్రతిరోజు ఈ రూమ్ డెకరేషన్ చూస్తున్నానండి. మీ టేస్ట్కి నా జోహార్లండి. మీ థాట్స్ ఇంకెవ్వరికీ రావు. మీలాంటి మనుషులు నూటుగో కొట్టుకో ఒక్కళ్ళు ఉంటారండి. నిజం, మన్నిస్తారో మండిపడతారో ఇక మీ ఇష్టం. బాయ్. ఇట్లు మీరు ఒప్పుకుంటే ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకుంటున్నా మీ రూమ్మేట్. ఆశ్చర్యం, మీరు నెల రోజులుగా ఉంటున్నా అసలు అనుమానమే రాలేదు. నిజాయితీగా ఈ సంగతి రాసినందుకు అభినందిస్తున్నాను. ఓనర్ తో చెప్పి మిమ్మల్ని బయటికి పంపించగలను, కానీ మంచిని ధర్మాన్ని నిజాయితీని శిక్షించిన దాన్ని అవుతాను. చిన్న హెల్ప్ చేస్తారా? అల్మరాలో షుగర్ డబ్బా కింద డబ్బులుంటాయి. మీరు బయటికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ తెచ్చి కాచి తోడేయండి, రాత్రికి పెరుగుండదు అన్నట్టు ఉప్మా చేశాను. జీడిపప్పు అది వేశానేమో, మంచి టేస్ట్ గా ఉంది. తిని బాగుందో లేదో చెప్పండి, బాగోపోతే బయట పారేయండి. బాయ్. ఎస్. ఏవి టేస్ట్, ఏవి టేస్ట్! ఎందుకే ఎలా అరుస్తావు? మెల్లిగా పిలవచ్చుగా. ఆ పుట్టిరాజు గారింటి జనం తెగ వస్తా పోతా ఉంటే ఆ గోల్లో మీకు కనపడదని అలా అరిచాను సార్. అంతమంది వస్తా పోతా ఉన్నారు, ఆ పుట్టిరాజు గారు ఏం చేస్తుంటారు సార్? అప్పులు. అవును, చేస్తామని ఎవరు చెప్పారు నీకు? ఉదయాన్నే అమ్మగారు చెప్పారు సార్. ఇంటి దగ్గర సార్ ఉంటారు, టేబుల్ మీద కవర్ లో డబ్బులు ఉంటాయని చెప్పారు సార్. మేడం గారికి పెళ్లి కాక ముందు గ్యాస్ సిలిండర్ ఆ గొట్టాల సరోజిని గారింటో పెట్టమనేవారు. మీ పెళ్లి అన్నాళ్ళైంది సార్. మా పెళ్లి గురించే కదా. ఎందుకు సార్ అలా సిగ్గుపడతారు? మీకు ఈ విషయం తెలుసా సార్? అమ్మగారు మాకు బాగా పరిచయం సార్, అందుకే గ్యాస్ ఎంత షార్టేజ్ వచ్చినా గానీ అమ్మగారు అడిగిన వెంటనే లేదనుకుండా ఓ బండ స్పేర్ చేస్తాం సార్. ఆవిడంటే మాకంత రెస్పెక్ట్ సార్. సార్, అమ్మగారు సెలక్షన్ సూపర్ సార్. ఏది ఏమైనా గాని మీ ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తే హైటు వెయిటు సూపర్ కపుల్ సార్. వస్తా సార్. మంచిది సార్, మంచిది. బెస్ట్ ఆఫ్ లక్ సార్. గ్యాస్ వచ్చింది. దాని మోసుకొచ్చిన వాడు మీ పిల్ల ఎన్నాళ్ళైందని అడిగి మన జంటని తెగ మెచ్చుకున్నాడు. వాడికి నేను చూసిన భాగ్యం కలిగినందుకు వాడంటే చాలా అసూయగా ఉంది నాకు. అందరూ కళ్ళతో చూసుకుని ప్రేమించుకుంటారు, కానీ మనం మనసులతో చూసుకునే ఒక టైం గొప్ప చెల్లిగా ఉంది కదా.
చిల్లర దొంగతనాలు చేసుకుని బతికేవాడిని. మొన్న ఒకసారి ఇక్కడికి వస్తే లాగి పెట్టి కొట్టి చివాట్లు పెట్టావు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. అంటే ఇంకా లేదక్కయ్యా, మారిపోయి వ్యాపారం సంసారం గౌరవంగా చేసుకుని బతుకుతున్నాను. మరి ఆ పని చేసుకుంటూ ఇలా వచ్చావే? అలవాట్ల పొరపాటు. మొన్న థ్యాంక్స్ చెబుదామని వస్తే బావగారు ఉన్నారు. బావగారా? అందానికి అందం, గుణానికి గుణం, హాలీవుడ్ హీరోలా ఉన్నారు. అబ్బో అడక్కు, నీకు తగ్గట్టే చక్కని భర్త దొరికాడు. కంగ్రాట్స్, వస్తానక్కయ్యా. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా తాడు పట్టుకుని వచ్చే తమ్ముడు నాడని గుర్తుంచుకో. తమ్ముడు మెట్లు దిగి వెళ్ళు. కొంచెం ఇబ్బంది అనుకో, అయినా సరే ఓకే, వస్తానక్కయ్యా. హలో, మిమ్మల్ని. ఏంటి లక్ష్మి గారు, నా వెంట పడ్డారు? మన పర్స్ మొత్తం ఇచ్చేసాను కదా. అయినా ఈసారి గిట్టుబాటు కాదులేండి, నేనే నలుగురు అడుగు తింటున్నాను. అసలు దొంగ దొరికాడు. మిమ్మల్ని అవమానించినందుకు సారీ అండి. నా టైం బాగుండకపోతే మీరు మాత్రం ఏం చేయగలరండి ధనలక్ష్మి గారు? ఆగండి. ఇందాకటి నుంచి ధనలక్ష్మి ధనలక్ష్మి అని 2 సార్లు పిలిచారు. అంటే నేను డబ్బు మనిషిననే కదా మీ ఉద్దేశం? గుడి ముందు నిలబడి అబద్ధాలు ఆడటం చాలా పాపం అండి. మీరు కామెడీ మనుషులే, ఇంతకీ మీ పేరు? మోరంపూడి వెంకట అనిల్ సాయి కుమార్. మీ పేరు కూడా చెప్పేస్తే పని అయిపోతుందా? మీరే అన్నారుగా ధనలక్ష్మి అని, అదే కంటిన్యూ చేయండి అన్నట్టు. ఇక్కడికి దగ్గరలోనే నేను ఉంటుంది, మీరు ఇక్కడే ఉంటానంటే వెళ్ళి మీ పర్స్ తీసుకొస్తాను. నేను మీ కూడా వస్తాను, ముందు గుళ్ళకి పోదండి. అలాగే. మీరు దొంగని అపోహపడ్డా కాదని తెలిసి బాధపడ్డాను. మీకు సారీ చెప్పేదాకా ఎంత అశాంతి ఫీల్ అయ్యానో చెప్పినా అర్థం కాదు. వదిలేదు, మన పరిచయానికి మీ అపార్థంగా కారణం. అవును, మీరు పక్కనే అన్నారు, ఇలా ఇంకా ఎంత దూరం? దగ్గరికి వచ్చేసాం. అవును, మీరుండేది ఎక్కడ? ఇక్కడే దగ్గరలోనే. అవునా? ఎక్కడ ఎక్కడ అంటే ఏం చెప్పమంటారు? అదో పెద్ద స్టోరీ. రాస్తే నవ్వులు అవుతుంది, తీస్తే పిక్చర్ అవుతుంది. చెప్తే గొడవ అవుతుందా? లేడీస్ జోకులు వేస్తే నాకు 3 నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటారు? ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ని కలవండి. అంటే అదొక వ్యాధనా మీ ఉద్దేశం? కాదనా మీ ఉద్దేశం? ఏరియా బాగా తెలుసా, అలా చూస్తున్నారు. బాగా తెలియడం ఏమిటండి, నేను ఉండేది. ప్లీజ్ చెప్పకండి, పెద్ద స్టోరీ అన్నారుగా, తీరు పడిగా విందాం. ఒక విషయం చెప్పండి, మీరుంటున్న ఇంటి నెంబర్ ఎంత? ప్లీజ్ చెప్పండి, ఏరియా నాకు బాగా తెలుసు. ఏంటి ఎలా చూస్తున్నారు? అది మా ఆఫీస్ కార్ లా ఉంది, ఇలా వస్తుంది ఏంటా అని. కార్ నాకు ఎలాగేంటి, ఎలాగైనా వెళ్తుంది, ఎలాగైనా వస్తుంది. చూడండి, ఆగింది. కరెక్టే, ఇక్కడ ఆగింది ఏంటా అని. కార్లో రూమ్ కెళ్ళి మీ పర్స్ ఇచ్చాక వెళ్ళచ్చు, కానీ మా కాలనీలో కొన్ని వేస్ట్ కేసులున్నాయి, వాళ్ళ కంట పడితే రకరకాల కథలు ప్రచారం అవుతాయి. మా ఏరియాలోనే అలాంటి ఏదో ఉన్నారు, వేరే ఫీల్ అవ్వకండి. పర్స్ ఈ రోజు కావచ్చు, రేపు తీసుకుంటాను. నా అడ్రస్? నా పర్స్ మీ దగ్గర ఉంది, మిమ్మల్ని వెతికి పట్టుకొని పూచినది. మీరు బయలుదేరండి. వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో భలేవారే, ఇవాళ దర్శనం బాగా అయింది. అవును, మళ్ళీ వెళ్దాం గుడికి. వచ్చి లక్ష్మీవారం వెళ్దాం. ఓకేనండి. నువ్వు పోనీ.